హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుదాస్ లైఫ్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజుతో నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, ముఖ్యంగా మస్కట్లో ఉన్న ప్లేసెస్ గురించి కానీ, అలానే జ్యువెలరీ కలెక్షన్స్ కానీ, అంతేకాకుండా చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీస్ కూడా చూపించాను. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉంటే కనుక నేను తప్పనిసరిగా మంచి మంచి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తానండి. మీకు నా వీడియోస్ చూసిన తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పనిసరిగా వాళ్ళకి రిప్లై ఇస్తాను. ప్లీజ్ నా వీడియోస్ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో మస్కట్ ప్యాలెస్ అండి. మనం వీడియోలోకి వెళ్దామా? ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మస్కట్లో ఉన్న అల్ ఆలం ప్యాలెస్ అంటారండి. ఎంటైర్ ఒమాన్లో 6 ప్యాలెస్లు ఉన్నాయి. ఇది ఓల్డ్ మత్రా ఏరియాలో ఉంటుంది. ఈ ప్యాలెస్ మస్కట్లో ఉంది. ఈ ప్యాలెస్ని 200 ఇయర్స్ క్రితమే సుల్తాన్ బిన్ అహ్మద్, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సుల్తాన్ కబుస్, కన్స్ట్రక్ట్ చేశారండి. 1972లో దీన్ని రీబిల్డ్ చేశారు. ఇప్పుడు మనం ఈ ప్యాలెస్కి ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ప్యాలెస్ వరకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ నడవాలి. ఈ ప్యాలెస్కి 2 వైపులా కూడా మినిస్ట్రీ ఆఫీసెస్ ఉంటాయండి. ఈ ప్యాలెస్లో ఎలివేషన్ అంతా కూడా గోల్డ్ అండ్ బ్లూ కలర్లో ఉంటుంది. దీనికి విజిటింగ్ అవర్స్ అని ప్రత్యేకంగా ఏమీ లేవు, ఎప్పుడైనా సరే మనం విజిట్ చేయవచ్చు. కాకపోతే ఈ గేట్ వరకు విజిటర్స్కి అలౌడ్ ఉంటుందండి. ఈ గేట్ నుంచి లోపలికి అసలు ఎవరిని వెళ్ళనివ్వరు. ఈ ప్యాలెస్కు 2 వైపులా కూడా మిరాని, జలాలి అనే 2 ఫోర్ట్లు ఉంటాయండి. ఇవి 16th సెంచరీలోనే పోర్చుగీస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. అంతేకాకుండా ఈ ప్యాలెస్కి 2 వైపులా కూడా గార్డెన్ చాలా బాగా ఉంటుందండి. ఇది ఒమాన్ సింబల్ అండి. 2 కత్తులుండి మధ్యలో కూడా కత్తిలా ఉంటుంది, పైన క్రౌన్ ఉంటుంది. ఈ కత్తిని కంజార్ అని పిలుస్తారు. చూస్తున్నారు కదండి మస్కట్లోని అల్ ఆలం ప్యాలెస్. ఇప్పుడు మనం ముందు వైపు నుంచి చూసాం కదండి ప్యాలెస్, వెనక వైపుకు వెళ్దాము. ఇది ఒక ఫోర్ట్ అండి. మనం ప్యాలెస్కి 2 వైపులా మిరాని, జలాలి ఫోర్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, అది ఒక ఫోర్ట్. ఈ కొండ మీద కూడా ఒక ఫోర్ట్ ఉంది. ఇది మనకి ప్యాలెస్ నుంచి వెనక భాగం. ఇది ఫోర్ట్ అండి. ఇది పైకి ఎక్కాలని చూశాను, కాకపోతే రెనోవేషన్ అవుతుంది, దానివల్ల వాళ్ళు అలౌ చేయలేదు.
ఈ ప్యాలెస్కి ఒక పక్కన సుల్తాన్ కాబూస్ పోర్ట్ కూడా ఉంటుందండి. చూసారుగా ఫ్రెండ్స్ మస్కట్లోని ప్యాలెస్. మీకు నచ్చిందా? నేను చూపించిన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.